ఏపీలో బీజేపీకి ఆ పార్టీ బి టీమ్ గా పనిచేస్తుందా? ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నా వాటిని పట్టించుకోకుండా ఆ పార్టీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందా? ఇంతకీ అది ఏ పార్టీ? బీజేపీకి చేరువేయేందుకు ఆ పార్టీ ఏం చేస్తుంది? దానిపై ఎలాంటి చర్చ జరుగుతుంది? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో రాజకీయాలు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ జనసేన పొత్తులకు బీటలు వారుతుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య మళ్లీ స్నేహం చిగురించేలా రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇలా ఉంటే అధికార పార్టీ కూడా రాజకీయ ఎత్తులకు పదును పెట్టింది. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి బీజేపీ పెద్దల నుంచి రూట్ మ్యాప్ అడిగారు. అయితే ఇంతవరకు బీజేపీ జాతీయ నేతలు పవన్ కళ్యాణ్ అడిగిన రూట్ మ్యాప్ పై స్పందించలేదు. దీంతో బీజేపీ తీరుపై జనసేనాని అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కావడంతో పాటు ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేస్తామని ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ బీజేపీకి దాదాపు దూరమైనట్లేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండు పార్టీలు సఖ్యతగానే ఉంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నా కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక కేంద్రం తీసుకునే నిర్ణయాలకు 1-2 మినహా వైసీపీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి విషయాలపై కేంద్రం నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నా వైసీపీ పెద్దగా వాటి కోసం పోరాటం చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ బీజేపీకి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీ ఈ నెల 11-12 తేదీల్లో విశాఖలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేసే బాధ్యతను వైసీపీ భుజాన వేసుకుంది. ప్రధాని సభకు భారీగా ఏర్పాట్లు, జన సమీకరణ చేయాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ ముఖ్యనేత ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలంతా ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మోడీ సభ సక్సెస్ చేసి తమ బలాన్ని ఆయన ముందు నిరూపించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా వైసీపీ చేస్తున్న హడావుడి ఏపీ బీజేపీ నేతలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ప్రధాని సభకు వైసీపీ జన సమీకరణ చేయడం ఏమిటని కమలనాథులు తమ పార్టీ నాయకత్వాన్ని నిలదీయడం కూడా చర్చకు దారితీస్తుంది. మరోవైపు వామపక్షాలు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి సాగిలపడేలా వైసీపీ ఆరాటపడ్డం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. గతంలో ప్రధాని మోడీ అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు భీమవరం వచ్చారు. అయితే అప్పుడు వైసీపీ ఇంతలా హడావుడి చేయలేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మరో 7.5 సార్వత్రిక ఎన్నికలుండడం పవన్ కళ్యాణ్ బీజేపీతో కాకుండా చంద్రబాబుతో జత కడుతున్నారని వైసీపీ భావించి వ్యూహం మార్చినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఏపీలో భవిష్యత్తులో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో తెలియని పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా కేంద్రంలోని బీజేపీకి రాజకీయంగా దగ్గరగా ఉండడం వల్ల రాజకీయంగా నష్టం లేదన్న అంచనాలో ఫ్యాన్ పార్టీ పెద్దలున్నారట. ఇందులో భాగంగానే ప్రధాని మోడీకి రాష్ట్రంలో తామే మంచి మిత్రులమని గట్టిగా నమ్మకం కలిగేలా వైసీపీ కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. మరి బీజేపీకి దగ్గర ఎందుకు వైసీపీ రూపొందించుకున్న యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.